ఐనో మాజీ సీఎం ప్రస్తుతం ఆ రాష్ట్రానికి చీఫ్ కావాలని భావిస్తున్నారు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కనీసం రాజ్యసభకైనా పంపాలని కోరుతున్నారు ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు విన్నవించినా సానుకూల పవనాలు రాలేదు దీంతో రూట్ మార్చారు గత 40 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టి ఆ నేతను కలిశారు ఈసారి తనకి ఏదైనా పదవి వచ్చేలా చూడాలని కోరారు ఇంతకీ ఆ పదవి కోసం అంతల ఆరాట పడుతున్న నేత ఎవరో లెట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది హైదరాబాద్లో సీఎం చంద్రబాబును నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది అయితే చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గత 50 ఏళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య వైరం ఉంది ఉన్నట్టుండి మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు గత పార్లమెంట్ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి పొలిటికల్ గా పదవి లేక ఇబ్బంది పడుతున్నారు అయితే కొద్ది రోజులుగా కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ చీఫ్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా దగ్గుబాటి పురంధేశ్వరి కొనసాగుతున్నారు ఆమెను బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తారనే టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలుస్తోంది బీజేపీలో ముఖ్య నేతగా ఎదగాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారట అందుకే సీఎం చంద్రబాబును కలిశారట ఇదే విషయాన్ని చంద్రబాబు నోట వేసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కావాలని కిరణ్ కుమార్ రెడ్డి బలంగా కోరుకుంటున్నట్టు తెలిసింది అయితే పురంధేశ్వరిని తప్పించే ఆలోచనలో అధిష్టానం లేదని ఆమె ఆధ్వర్యంలోనే ఏపీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రావడంతో పాటు కూటమి ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు రాలేదని భావిస్తున్నారట అయితే బీజేపీ చీఫ్ పదవి కాకపోతే జాతీయ స్థాయిలోనైనా ఏదైనా పదవి ఇప్పించాలని కోరారట ఒకవేళ గవర్నర్ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది అది కుదరకపోతే త్వరలో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో తనకు ఓ బెర్త్ ఇప్పించాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది మరోవైపు వారం 10 రోజుల్లో 3 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి రాజ్యసభ సభ్యులు లేరు టీడీపీ జనసేన నుంచి గల్లా జయదేవ్ నాగబాబు పేర్లు ఖాయమనే ప్రచారం సాగుతుంది దీంతో రాయలసీమ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలంటే తనకు అవకాశం ఇవ్వాలని కిరణ్ కోరుతున్నట్లు సమాచారం కేంద్ర మంత్రివర్గంలోనూ రాయలసీమకు ప్రాధాన్యత దక్కలేదు దీంతో చంద్రబాబు సైతం హామీ ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతుంది మొత్తంగా సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్న వేళ 3 రాజ్యసభ స్థానాల ఖరారులో చివరికి ఎవరికి అవకాశం దక్కుతుందనేది తేలాల్సి ఉంది